ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా ప్రపంచం దేశమంతా కూడా ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరూ కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 74వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పూలమాలలు వేసి అదే విధంగా మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ 3.5 సంవత్సరాల పరిపాలన పైన వారు ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయబడుతున్నారు, దాన్ని సవివరంగా మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ద్వారా విన్నవించుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం మరి ఏ ఆశయాలతో అయితే ఆ రోజున మరి ప్రపంచం వేణోళ్లా పొగిడినటువంటి రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని రచించారో బాబాసాహెబ్ అంబేద్కర్ వారు మరి సమపాలన అదేవిధంగా అన్ని కులాలు మతాలు వారు కూడా ఒక్కటే అని నివేదించి పేద బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గారు. మరి అటువంటి మరి ఆయన రాజ్యాంగాన్నే ఉల్లంఘించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే నెలకొనింది. మనం చూస్తున్నాం ప్రజాస్వామ్య వేదికతో కూల్చివేతతో మొదలైనటువంటి ఈ విధ్వంసకాండలు నేటికి ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రజల్ని హింసిస్తూ అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోకుండా రాష్ట్రాన్ని అందపాతాళానికి తోస్తూ ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కూడా ఈరోజు ఇదేమి కర్మ మా రాష్ట్రానికి నాకు నా ప్రభుత్వానికి అని కూడా ఈ రోజున వాపోతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇకనైనా ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా ఈ పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి అరాచకాలు స్వస్తి పలకాలని ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులు పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాలకి స్వస్తి పలకాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ 74వ దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రజలు కలగకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభాభారతి గారిని ఒక దళిత వ్యక్తి చెందిన ప్రతిభాభారతి గారిని స్పీకర్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ గౌరవించి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం వారందరికీ కూడా సమాన హక్కులు కల్పించి గౌరవ స్థానం కల్పించింది. కానీ ఈ పరికరాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కాకుండా వాళ్ళ సొంతంగా రాత్రి జీవోలు ఇచ్చి చీకటి జీవోలతో రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వీరందరికీ ఇక్కడ బుద్ధి తెచ్చుకొని ఆనాడు భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో నవంబర్ 26వ తేదీ మనకి రాజ్యాంగం అమలు కాబడి ఈరోజు భారతదేశం అంతా అమలవుతున్నా, కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కేవలం తన సొంత అజెండాతో ముందుకు పోతారు, ఇది మంచి పద్ధతి కాదు. ఆ రోజు భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం అమలైందో దాన్ని కూడా ఈ రాష్ట్రంలో అమలు కావాలని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా వారి హక్కుల ప్రకారం శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారందరికీ న్యాయం చేసి అన్ని రకాల ఆదుకుంది కాబట్టి తిరిగి భారత రాజ్యాంగం ప్రకారం అన్నీ కూడా జరగాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ ఏర్పడితేనే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పరిరక్షణ పడుతుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తిరుపతి నగరంలో ఈరోజు ఇన్ఛార్జ్ సుగ్నమ్మ ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.